హలో గైస్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన నజారా వ్లాగ్స్ వీడియోలో ఒక మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వచ్చేసాను చాలా యూస్ఫుల్ చిట్కాలు ఇంకా మనం ఈ చిట్కాలు ఏంటో చూసేసుకుందామా ఫస్ట్ చిట్కా వచ్చేసి బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో వేప ఆకులను ఉంచితే పురుగు పట్టదు సో వేప అనేది చేదుగా ఉండిద్ది కాబట్టి ఆ చేదు స్మెల్కి పురుగులు అనేవి బియ్యం జోలికి రావు కాబట్టి ఈ చిట్కా మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా పాటించండి రెండవ చిట్కా పిండిలో పురుగు పట్టకుండా ఉండాలంటే ఎర్రమిరపకాయలను ఉంచడం వల్ల పురుగు పట్టదు అలాగే పిండి కూడా చెడిపోదు మూడవ చిట్కా పప్పులు పప్పు ధాన్యాలు గింజల మధ్య అగ్గిపెట్టెలను ఉంచితే పురుగులు రావు నాలుగో చిట్కం లంచ్ బాక్స్లో చెడు వాసన వస్తే రాత్రి కాస్త ఉప్పు చల్లి గట్టిగా మూత పెడితే లంచ్ బాక్స్ చెడు వాసన పోయిద్ది అలా మూత పెట్టేసి ఎర్లీ మనం ఎర్లీ మార్నింగ్ మనం లంచ్ బాక్స్ యూజ్ చేసేటప్పుడు క్లీన్గా వాష్ చేసి యూజ్ చేసేస్తే మనకి ఆ లంచ్ బాక్స్లో బాక్స్లో ఉన్న స్మెల్ అనేది ఏమీ లేకుండా ఉండిద్ది సో టోటల్ మనము ఫోర్ చిట్కాస్ చెప్పుకున్నాము ఈ చిట్కాస్లో మీకు యూస్ఫుల్ చిట్కా ఏదైనా ఉంటే తప్పకుండా పాటించండి మళ్ళీ ఇంకో ఇంకొన్ని చిట్కాస్ అనేవి మన ఛానల్లో తీసుకొని రావడం జరిగింది మంది న్యూ యూట్యూబ్ ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ Thanks you for watching. Bye. Take good care.